రేపు సోమవారము అలానే కాకుండా మనకు నవరాత్రుల్లో వస్తుంది. చాలా అద్భుతమైన రోజు. ఈ సోమవారం తిది రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది ఒక్కటి చల్లండి. ఇలా చల్లితే చాలండి, లక్ష్మీదేవి కోటి రూపాయలతో ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఎందుకంటే మనకు నవరాత్రుల్లో సోమవారం వచ్చింది కాబట్టి ఇది బ్రహ్మాండమైన రోజు. మన జీవితాన్ని మార్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే రోజు కాబట్టి ఈ రోజున మనం ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది చల్లుకోవాలని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఎవరైతే గుమ్మం దగ్గర ఇది చల్లుతారో వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది, వారికి కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. గుమ్మం దగ్గర ఏం చల్లాలి, ఏం చల్లితే మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నస్తే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటేనండి, సోమవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మనం గుమ్మం దగ్గర ఇది చల్లేసుకుంటే సరిపోతుందన్నమాట. అంటే 7:45 లోపు గుమ్మం దగ్గర ఇది చల్లేసుకోండి, చాలా చాలా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే వస్తాయి. సంధ్యా సమయం చాలా అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఏంటంటే దేవతలు భూలోకానికి వస్తారు, వచ్చేసి మన ఇంట్లో అడుగు పెడతారు, మన ఇంటిని సందర్శిస్తూ ఉంటారు. మన ఇల్లు బాగుంటే మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటేనండి, ఇలాంటి చిన్న పనులు చేసుకోవటం వల్ల మనకైతే బ్రహ్మాండమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. నార్మల్గా మీరేంటంటేనండి, మనకి ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. సోమవారం కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి చక్కగా ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు పసుపుని వేసేసి ఆ నీళ్ళతో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటే ఇంట్లో మనకు తెలియని ఏదైనా కారాత్మక శక్తి ఉంటే అది బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా సోమవారం పూట ఏంటంటేనండి, ఎక్కువగా జాతకాన్ని తీసుకుని ఎవరైతే బాధపడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే నీళ్ళల్లో అంటే స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అదేనండి మనం రాక్ సాల్ట్ అంటాం కదా, అది వేసుకొని స్నానం చేస్తే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. ఆ తర్వాత ఇలా స్నానం చేసిన తర్వాత మన పూజ గదిలో శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకుని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక శివయ్యకు దీపారాధన చేసుకోవాలి. దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క వస్తువుని సోమవారం పూట ఎవరైతే వేస్తారో వారికి జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి, అన్నీ కూడా ఏంటంటే సుఖాలను అనుభవించే యోగం కలుగుతుందన్నమాట. ఈ దీపం పెట్టడం వల్ల ఏంటంటేనండి, గ్రహస్థితి మీకు అంటే బాగలేకపోయి గ్రహాలు మీకు అనుకూలించకపోయినా మీ స్థితిగతి బాగాలేకపోయినా అవి మారే అవకాశాలు అయితే ఈ దీపానికి ఉంటాయి. అందుకే చాలామంది కూడా ఏంటంటే సోమవారం పూట అంటే పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఇస్తూ ఉంటారనమాట. మీరు కూడా ఈ విధంగా దీపం పెట్టేసుకోవటం వల్ల అయితే మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పొచ్చు. దీపం ఏంటంటే కనుకనండి, తమలపాకు మీద దీపం పెట్టి ఆ తర్వాత ఏంటంటే అందులో నువ్వుల నూనెని కానీ మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఆవునేతితో కానీ దీపం పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఖచ్చితంగా అందులో ఏంటంటే ఒక లవంగాన్ని తీసుకుని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకుని మీ యొక్క అంటే దరిద్ర జాతకం మారి చండాలమైన జాతకం నుంచి మీ బయటపడి మా జాతకాన్ని మీ మెరుగుపరుచుకోవాలనేసి మీరు సంకల్పం చెప్పుకుని దీపంలో లవంగాన్ని వేసేసి దీపం వెలిగించుకోండి సరిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇలా కనీసం మీరు ఒక 5 వారాల పాటు చేసేసుకుంటే చాలా వరకు కూడా అండి మీరు అద్భుత ఫలితాలను చూడగలుగుతారు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనం చెప్పుకున్న విధంగా గుమ్మం దగ్గర ఇది చల్లేసుకోండి సరిపోతుంది. మీరు ఏం చేయండి కనుకనండి, గుమ్మం దగ్గర అంటే మన ఇంటికి మంచి రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది, చెడు రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది కదా. అందుకే గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల మన ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది, మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయి, మన జీవితం మారిపోయి మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు. కాబట్టి విధంగా ప్రయత్నించండి. గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండే మనకు తెలియని ప్రతికూల శక్తులు కావచ్చు, కారాత్మక శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఆర్థికంగా మనకు బాగా కలిసి వస్తుంది, అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కావున ఏంటంటే చాలామంది కూడా అండి సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఇది చల్లుతూ ఉంటారు. చాలా మందిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, కొంతమందికి ఇది తెలుసుండొచ్చు లేకపోతే కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ ఇది గుమ్మం దగ్గర చల్లటం వల్లనే మనకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇంటి పరంగా ఎన్ని కష్టాలున్నా సరే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి గుమ్మం దగ్గర ఈ విధంగా ఇది చల్లేసుకోండి. దీనికి పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వాటిని తీసేసుకుని గుమ్మం దగ్గర ఈ విధంగా చల్లేసుకోవటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడవచ్చు అనమాట. గుమ్మము సాక్షాత్తు లక్ష్మీ దేవి రూపంగా భావించబడుతుంది. గుమ్మము చాలా అంటే పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటాము. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రత్యేకత కూడా ఉంటుంది కదండి, అందుకే గుమ్మాన్ని ఏంటంటే మనం పూజించడం జరుగుతూ ఉంటుందన్నమాట. గుమ్మంపై నించోవటం, కూర్చోవటం, అలానే కాకుండా గుమ్మాన్ని తొక్కటం, గుమ్మాన్ని కాలితో తన్నటం ఇవి చేయకూడదని మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు. శాస్త్రాల్లో కూడా ఏంటంటే ఇలాగే చెప్పటం జరుగుతుందన్నమాట. అందుకే గుమ్మాన్ని మనం పూజిస్తాము, గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలను చేస్తాము, గడప పూజ అని మనం చేసుకుంటూ ఉంటాం కదా. అలా పూజించుకోవటం వల్ల మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని కూడా నమ్ముతూ ఉంటాం. కాబట్టి మీరు కూడండి
ఈ విధంగా మీ ఇంట్లో దైవశక్తి లేదు, దేవుడి అనుగ్రహం లేదు, ఎప్పుడు చూసినా ఇంటి పరంగా కష్టాలు వస్తాయని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకోండి సరిపోతుంది. ఇది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిహారం. ఏం చేయండి కనుకనండి, ఒక చిన్న గిన్నె కానీ లేదంటే ఒక చిన్న గ్లాస్ కానీ తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు, ఇదే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. అందులో వచ్చేసి మీరు ఏం చేయండి కనుక కొంచెం దాల్చిన చెక్క పౌడరు, అలానే కాకుండా కొంచెము కర్పూరం పొడి, ఆ తర్వాత చిటికెడంత కుంకుమ పసుపు. ఒకవేళ మీ దగ్గర దాల్చిన చెక్క పౌడర్ లేకపోతే మనం ఏంటంటే యాలకుల పొడిని కూడా తీసుకోవచ్చు ఆ ప్లేస్లో. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఏంటంటే అత్తర్ని 5 చుక్కలు కానీ లేదంటే రోజ్ వాటర్ని 5 చుక్కలని కానీ కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, కాబట్టి వీటితో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయి. అలానే మన ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది, మనకు అద్భుతమైన ఫలితాలు వచ్చి మన జీవితం అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. నార్మల్గా ఏ ఇంట్లో అయితే కష్టాలు అధికంగా ఉంటాయో, ఏ ఇంట్లో అయితే బాధలను అధికంగా పడుతూ ఉంటారో, ఇంటి పరంగా అస్సలు కూడా కలిసి రావటం లేదని అనుకుంటూ ఉంటారో, అలాంటి వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. అలాగే ఏంటంటే ఈ పరిహారం పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఇక్కడ అత్తరు రోజ్ వాటర్ని తీసుకుంటాం కాబట్టి ఈ వాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అలానే కాకుండా ఏంటంటే నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి దుర్గాదేవి కూడా ఏంటంటే కనుకనండి ఈ 9 రోజుల పాటు ఏంటంటే భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది అంటూ ఉంటారు. అందుకే ఎవరైతే అమ్మవారిని నిష్ట నియమంతో పూజిస్తారో వారికి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఇస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మనకు కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మన ఇంట్లో అండి మనం కొన్ని సిచ్యువేషన్స్లో మనం చాలా ఇబ్బంది పడిపోతాము, ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో కూడా తెలియక మనం ఏంటంటే అయోమయ పరిస్థితిలో పడిపోతాం కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లండి. కొంతమందికి ఇల్లు కలిసి రాక బాధ కలిగితే, కొంతమందికి ఏంటంటే ఇల్లు కలిసి వచ్చినప్పటికీ కూడా ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు, కట్టుకున్న భర్త పరంగా కావచ్చు చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి, లేదంటే భార్యాభర్తలకు కూడా పడక ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. ఎంత చక్కగా ఉన్నా సరేనండి మా ఇంట్లో రోజుకొక గొడవ అయినా సరే జరుగుతూ ఉంటుంది, ఎందుకు ఇలా అవుతుందో కూడా మాకు తెలియదండి అని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా అయితే చక్కగా ఉపయోగపడే పరిహారం, చాలా చాలా అద్భుతాన్ని ఇచ్చే పరిహారం అండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చిన్న గిన్నెలో కావచ్చు లేదంటే ఒక గ్లాస్లో కావచ్చు కలిపేసుకుని ఆ తర్వాత ఈ పరిహారం చేస్తే బ్రహ్మాండమైన ఫలితం అయితే వస్తుంది. మీరు ఇలా కలిపేసుకున్న తర్వాత ఏంటంటేనండి అంటే మీరు ఎక్కువగా తీసుకోకండి, కొంచెం ఏంటంటే నీళ్ళని తీసుకోండి. ముందుగా మీరు ఏంటంటే కొద్దిగా 1-2 స్పూన్లని నీళ్ళని తీసుకుని అందులో చిటికెడంత కుంకుమ పసుపు కొంచెం కర్పూరం పొడి ఆ తర్వాత దాల్చిన చెక్క పొడి కానీ లేదంటే యాలకుల పొడి కానీ చిటికెడంతా తీసుకోండి. ఆ తర్వాత 5 చుక్కల అంటే రోజ్ వాటర్ కావచ్చు, 5 చుక్కల అత్తరు కావచ్చు తీసేసుకుని చక్కగా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే కలుపుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలి. అలా కలిసిపోయిన తర్వాత ఏంటంటే వీటిని గుమ్మం దగ్గర కుడివైపున ఎడమ వైపున ఏంటంటే చిలకరించాలి. చల్లటం అంటే కనుక మీరు పెద్దగా మొత్తం చల్లయ్యకండి, కింద పడకుండా కుడివైపున 2 చుక్కలు ఎడమ వైపున 2 చుక్కలు గుమ్మం మధ్య భాగంలో ఏంటంటే ఒక 5-6 చుక్కలు చల్లేయాలి. ఇలా చల్లేసిన తర్వాత మిగిలినంతా కూడా మీకు ఎన్ని గుమ్మాలు ఉన్నా ఎన్ని తలుపులు ఉన్నా సరే వాటి మీద చల్లుకోండి. అలా చల్లుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మన ఇంట్లో మనకు తెలియని కారాత్మక శక్తి కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే ఇంకా ఏదైనా సరే మనకు తెలియని ఏదైనా ప్రతికూల ప్రభావాలు మన ఇంట్లో ఉన్నాయంటే అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయాయంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇది పరమ పవిత్రమైన పరిహారము, చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారానికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో సోమవారం తిథుల్లో ఈ పరిహారం చేసుకోవటం వల్ల బ్రహ్మాండమైన ఫలితం అయితే వస్తుంది. మన తలరాత సైతం మారిపోతుంది, మన ఇంటి పరంగా మనకు బాగా కలిసొచ్చి అన్ని విధాలుగా కూడా బాగుండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నించండి, ఇంకా మీ సుడి తిరిగిపోతుందన్నమాట. 7:45 లోపే మీరు చల్లేసుకోవటం వల్ల అయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది, లేకపోతే మీరు 7 లోపే చల్లేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా కూడా మీరు ఫలితాన్ని అయితే పొందవచ్చు. ఎవరికైతే అధికంగా ఇంటి పరంగా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇంటి పరంగా కలిసి రాదని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం, చాలా చక్కగా ఉపయోగపడే పని అని చెప్పొచ్చు అండి. ఇది చాలా ఈజీ పని అండి, అంటే ఇందులో పెద్దగా మనం ఖర్చు పెట్టడం లేదు. ఇక్కడ అన్ని కూడా చూసే వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివే కదండి, మనం పెద్దగా బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదనమాట. ఇలా మీ ఇంట్లో ఉండే వస్తువులను తీసేసుకుని మీరు చేసేసుకుంటే మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. ఇల్లు బాగాలేనప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామండి, అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక సాధువుల దగ్గర ముండ్ల దగ్గర ఏంటంటే పరిహారాలు చేసుకుని అలా పరిహారాలు చేయించుకుని వచ్చి మనం ఏంటంటే గుమ్మాల దగ్గర కట్టుకుంటాం. అవి ఎంతవరకు ఫలితాలు ఇస్తాయి, కొద్ది రోజులు ఫలితాలు మాత్రమే ఇస్తాయి, ఆ తర్వాత అవి ఫలితాలను ఇవ్వడే ఇవ్వవు కదా. మనం అప్పుడు ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటాము, ఇన్ని పైసలు పెట్టి మేము పరిహారం చేసుకున్నాము అయినప్పటికీ కూడా మాకు ఫలితాలు రాలేదని మనం బాధపడతాం కదా. అలా కాకుండా ఏంటంటేనండి చాలా ఈజీ పరిహారం ఇది, 15 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు, అంటే సోమవారం మాత్రమే చేయాలన్నమాట. ఇలా చల్లేది సోమవారం చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది, మన జీవితం అనేది తప్పకుండా మారిపోతుంది, మన ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి, ప్రయత్నించేసి
చేసి చక్కగా ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది చేసిన తర్వాత ఏంటంటేనండి, ఇక మనకు ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షిస్తే మాత్రం ఈ యొక్క 5 సూచనలు ఖచ్చితంగా కనిపిస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ ఇంట్లో గొడవలు తగ్గిపోయి 5 సూచనలు మీకు కనిపిస్తున్నాయంటే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం చేసుకోండి. అంటే దేవతాశక్తి మీ ఇంట్లో ఉంది, అది లక్ష్మీదేవి కావచ్చు, మన ఇష్టదేవత కావచ్చు, లేదంటే కనుక మన కులదేవత కూడా కావచ్చు. కాబట్టి ఏంటంటేనండి, ఇలా అంచనా వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఏంటంటేనండి, ఒక్కరం కూర్చుంటాం కదా, కూర్చొని ఏదైనా ఆలోచించేటప్పుడు కావచ్చు, కూర్చొని మనం నార్మల్గా ఉంటూ ఉంటాం, టీవీ చూస్తూ ఉంటాం, ఇంకేదైనా సరే చేసుకుంటాం, ఇంట్లో మనం ఒక్కరమే ఉంటాం, లేదంటే అందరితో మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే మనకు తెలియకుండా మన ఇంట్లో మంచి వాసన వస్తుందండి. మంచి వాసన చూసి మనం ఏమనుకుంటామంటే, మేము ఏం చేయకపోయినా ఇంత మంచి వాసన వస్తుంది ఏంది అని మనం ఏంటంటే అయోమయ పరిస్థితులు పడిపోతాం, ఆలోచనలు పడిపోతాం, ఎందుకు ఇంత మంచి వాసన వస్తుంది, ఇది మా ఇంట్లోనేనా అని లేచి అటు ఇటు చూస్తూ ఉంటాం. కానీ మీ ఇంట్లో దేవతాశక్తి ఉంది కాబట్టి మీకు మంచి వాసన అనేది కలుగుతూ ఉంటుందన్నమాట, అంటే వస్తూ ఉంటుంది. ఆ వాసన ఏంటంటే దేవుడు అంటే మనకు ఈ సంకేతాన్ని ఇస్తాడనమాట, నేను నీ ఇంట్లో ఉన్నాను కాబట్టి నీకు ఈ వాసన వస్తుందని. అంటే మానవుడికి ఒక సిమ్టమ్ అనేది దేవుడు పంపిస్తాడు, అంటే దైవం పంపిస్తూ ఉంటుంది, అది దేవత కావచ్చు, దేవుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి రెండవది ఏంటంటే కనుకనండి, మన ఇంట్లో చాలా వరకు కూడా అండి అందరూ సంతోషంగా ఉంటారు, పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు నవ్వుతూనే ఉంటారు, సంతోషంగా ఉంటారు, కొంచెం గొడవ తగ్గి ఏంటంటే కనుక మనం అందరం కూడా ఆనందంగా ఉంటామన్నమాట, ఆనందంగా గడుపుతాం. మనం అనుకుంటాం అబ్బా ఫ్యామిలీ మొత్తం ఇలాగే లైఫ్ లాంగ్ ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటామన్నమాట. ఇది యొక్క అంటే సిమ్టమ్ కూడా మీకు కనిపిస్తుంది అనమాట, ఇది కూడా ఏంటంటే ఇలా మీకు తెలిసిపోతుంది, దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు ఆనందంగా ఉన్నారు అనే ఒక అంటే ఒక భావన అనేది మీలో కలుగుతుంది అనమాట. ఇక మూడోది వచ్చేసి ఏంటంటే కనుకనండి, మనము అంటే దేవుణ్ణి పూజిస్తాం కదా, పూజ గదిలో కొంచెం పటాలు ఏంటంటే కనుక అటు ఇటు జరిగినట్టు మనకు అనిపిస్తాయి. అలా కనుక అనిపించినట్టయితే ఖచ్చితంగా అండి దేవుడు మీ ఇంట్లో ఉన్నాడని ఖచ్చితంగా మీరు నిర్ధారించుకోండి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు మనం పటాలను సరిగ్గా పెట్టుకుని పూజించుకుంటాం, ఆ తర్వాత ఆ పటాలు కొంచెం అటు జరిగినా ఇటు జరిగినా కొంచెం కదిలినట్టున్నా ఏంటంటే భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడు, మనం చేసే పూజను అందుకున్నాడు, అలానే కాకుండా మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నాడు అనేసి మనం ఏంటంటే ఇంకా గట్టిగా నమ్ముకోవాలండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇంకా మన ఇంట్లో ఉన్నాడు, ఇంకా మనం నమ్మేయాలన్నమాట. మనమే కదా పూజ పటాలు అనేవి జరపటమైనా సరే మనమే చేస్తాం, తీయటమైనా మనమే చేస్తాం, మళ్ళీ మనం మంచిగా పెట్టుకొని మళ్ళీ పూజించుకుంటూ ఉంటాం. మనం చేయకపోయినా అవి కదులుతున్నాయంటే భగవంతుడు అంటే కదిలిస్తున్నాడని అర్థం అనమాట. ఆ యొక్క అంటే సిమ్టమ్ కూడా మనకు ఆ భగవంతుడు పంపిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ లక్ష్మీదేవి కావచ్చు, దేవుడు, దేవుళ్ళు ఎవరైనా సరే అండి, అంటే దేవదేవతలు ఎవరైనా సరే మనకి ఇలాంటి సంకేతాలు అయితే ఇస్తూ ఉంటారనమాట. వీటిని చూసేసి మనం ఆశ్చర్యపోతామన్నమాట. ఎందుకంటే ఇంట్లో మన ఇంట్లో చెడు లేదు, కేవలం దైవశక్తి మాత్రమే ఉంది, కాబట్టి మనకి ఇలాంటి ఆలోచనలు కావచ్చు, ఇలాంటి వాసనలు ఇలాంటివన్నీ కూడా మనకు కలుగుతున్నాయని మనం అంచనా వేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఏంటంటేనండి, ఒకవేళ దేవుడు మీ ఇంట్లో ఉంటే ఏంటంటే కనుక పాలండి పొంగుతూ ఉంటాయన్నమాట. అంటే ప్రతిరోజు మొత్తం పొంగి పొయ్యిలో పోవటం కాదు, లైట్గా పాలు పొంగుతూ ఉంటాయి. అలా ఒకవేళ అంటే రోజు పాలు అంటే ఎక్కువగా పొంగిపోతే అది అరిష్టం, అలాగే మాడిపోతే అది అరిష్టం, కానీ కొద్దిగా పాలు పొంగిపోతే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడు కాబట్టి పాలు పొంగుతున్నాయని కూడా మనము అంచనా వేసుకోవాలి. ఇది చాలామంది ఏంటంటే తప్పుగా అనుకుంటారు, కానీ పాలు పొంగితే ఇంట్లో మంచిది, అదే అన్ని పాలు పొంగిపోతే మాత్రం అది చాలా వరకు కూడా ఏంటంటే దురదృష్టం. ఆ పాలు పొంగి మాడిపోతే ఇంకా అదేంటంటే కనుక చెడుకు సంకేతం అండి. కాబట్టి కొద్దిగా పాలు పొంగితే ఏమి కాదు, అది మంచి శుభసూచిక అనమాట. రోజు పొంగిన పాలు ఏమి కాదు, రోజు పొంగకూడదని మనకు చెబుతూ ఉంటారు, కానీ కొన్ని గ్రంథాల్లో ఏంటంటే పాలు రోజు పొంగితే ఇంట్లో ఆ ఇంట్లో సంపద అలా పొంగుతూ ఉంటుందని కూడా మన పెద్దవారు కావచ్చు, మనకు మన ఋషులు మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి పాలు కూడా పొంగుతూ ఉంటాయి, వాటిని చూసి కూడా మీరు ఆశ్చర్యపోతూ ఉంటారని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. ఇలా మనకేంటంటే కనిపిస్తూ ఉంటుంది, అలానే కాకుండా ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మనకు కలుగుతాయండి. కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి.